శ్రీకాకుళం జిల్లాలోని రైతులు నేరుగా మిల్లర్లను సంప్రదించడం సరికాదని తమ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలకే కొనుగోలు చేస్తాయని సంయుక్త కలెక్టర్ విజయ సునీత రైతులకు సూచించారు. రైతు కళ్ళాల వద్దే ఆర్బీకే టెక్నికల్ సిబ్బంది అన్ని పరీక్షలు జరిపి నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని జేసీ స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన హమాలీలు, రవాణా, గన్ని బ్యాగులు ప్రభుత్వమే సమకూరుస్తుందని, దళారీలను మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఆమె హితో పలికారు. జేసీ క్యాంప్ కార్యాలయంలో డయల్ యువ జేసీ కార్యక్రమాన్ని మంగళవారం జేసీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేగిడి ఆమదాల వలస మండలం సరసనపల్లి గ్రామం నుండి శ్రీనివాసరావు ఫోన్ చేసి మాట్లాడుతూ తమ ధాన్యం కొనుగోలులో ఆర్బీకే సిబ్బంది పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా జేసీ స్పందిస్తూ రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఆర్బీకేలపై ఉందని, ఆ విధంగా చేయకుండా రైతులను తప్పుదోవ పట్టించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి జయంతి, ఏపీ మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ కేయుపి రమణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రంలో ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. మీ ఆర్బీకేలో మరి ఎందుకు స్టార్ట్ అవ్వలేదో నేను ఇవాళ తెలుసుకుంటాను. మరి ఈ మండలానికి సంబంధించి ఏపీఎస్ఏలు పనిచేస్తున్నాయి, వాళ్ళతో మాట్లాడి వెంటనే కొనిపించి ఏర్పాటు చేస్తామండి. మరి మీరు ఏ ధాన్యం పండించారు, ఏ రకం, ఏ వెరైటీ పండించారు?